మాతో లేదు బాబు. కనీసం నువ్వైనా మాతో పాటే. అంటే మీరే చేసే కర్మకాండం కూడా మీ చేసే. ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటగొట్టేయచ్చు. ఐడియా. అనుకున్నామని జరగవని. రే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడిగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తావురా? నా దారి రహదారి, నీ దారి తొట్టి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నయంతారా నయంతారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పెత్తుకో. అమ్మా ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనాడికి వెళ్తానంటుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళు. రాయిని ఆడది చేసిన రా. అమ్మో ఈ ఫిగర్ ఏంటి, స్వామి ఎదురుకు వచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ అల్ల పల్ల చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందేంటి? నీ వల్ల నా కాలు ఓడిపోయింది. కలచోడు అక్కడే, నాకు ఇచ్చేవే నీ దండ పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కలచోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో. సూరిబాబు, వచ్చే ఎలక్షన్లో శ్రీరాములు గారు నిలబడి అంటున్నారు. నువ్వు నిలబడాలి అనేది ఆయన కోరిక, మా కోరిక కూడా అదే. అదిగో గుళ్ళో గంట కూడా మోగింది. అది ఎవడో కొట్టుంటాడు. ఇండియాని మెల్ల వేసుకొని తిరుగుతున్నావు. దేశాన్ని ఇంతగా ప్రేమించే నువ్వు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా? ఎందుకు పనికిరాని ఎవరు కూడా రాజకీయాల్లోకి వస్తా. సత్యం తుమ్మేడు వాడిని. నువ్వే కలుగుతున్నావు, టైమింగ్ సెన్స్ లేకుండా తుమ్ముతున్నాడు. రాజకీయం అనేది బురద గుంట లాంటిది, చూస్తా చూస్తా బురదలోకి వెళ్ళి దిగుతాం. అంటే ఈయన దిగమనా నీ ఉద్దేశం? సూరిబాబు, నువ్వు దిగితే పందులు కూడా నందులు అయిపోతాయి. అది కాదు సూరిబాబు, మన పథకాలంటే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు. ఒరే చెప్పండి రా. చిన్నపిల్లలకి 2 రూపాయలకే కిలో చాక్లెట్, వాళ్ళకి ఓటు హక్కే లేదు. ఇంటింటికి ఒక నానోకర్ ఫ్రీ. నీళ్ళం ఇస్తావా? యూత్ కి 2 రూపాయలకే కిలో నిరోధ్ ప్యాకెట్ల పథకం. వ్యభిచారం పెరిగిపోతుంది. పోనీ 10 రూపాయలకే ఇంటి సరుకులు, వాణిశ్రీ ఆరోగ్య పథకం. ఆవిడకి చెప్పు, ఎక్కి తొక్కి నారదేశం. మీరెన్ని చెప్పినా నేను పడనో విన్నో నిలబడనో. ఇందాకటి నుంచి వింటున్నాను, నేను నిలబడమన్నా నిలబడవా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఒక భర్తగా చూడాలని కాదు, ఒక ఎమ్మెల్యేగా చూడాలని. నాకు కూడా ఒక కోరిక ఉంది, ఒకసారి అటు పక్కొస్తావా? అలాగే. మొత్తానికి మన బూతుల వారు మంచి పేరు తీసుకొచ్చాడు. అవునరా, ఒప్పేసుకున్నాడా? ఒప్పేసుకున్నాడా? మావాడేడి మావాడేడి ఓపు మీద కొట్టి గోడ దగ్గర పారిపోయాడు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏం చేసావని డబ్బులు ఇవ్వడానికి? నీ మొహం చూసి ఫ్రీగా వస్తారా ఏంటి? బుడబొక్కలాడు బుడబొక్కలాడు. నిన్ను కొట్టబడి నువ్వు
పరిగెత్తి పరిగెత్తి ఆయస వస్తుంది అప్ప, ఏం ప్రయోజనం లేదురా. అసలు ఎలా ఈ ఎమ్మెల్యేగా ఒప్పించడం? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? రేపు తిరునాళ్ళకి తీసుకెళ్దాం. ఏమయ్యా ఫోటోలు బాగా తీయగలవా? లైఫ్ సైజ్ ఫోటో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా తీయాలి. ఏమయ్యా నీ దగ్గర ఏమైనా వైట్ డ్రెస్లు ఉన్నాయండి? కొలతలు కొంచెం అటు ఇటు అవుతాయి. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోదాం, పట్రా. వైట్ డ్రెస్లు ఎందుకు? నేను చెప్తాను, మన ఊళ్ళో మన అందరం ఒక క్రికెట్ టీమ్ లో ఉండాలండి. ఓకే ఓకే. మెగాస్టార్ అంతా మనం అనుకుంది అనుకున్నట్టు జరిగిపోతుంది. కొంచెం గట్టి చెప్పు, వినబడుతుంది. దండం పెట్టరా అటు కాదు ఇటు. నేనెందుకు రాజకీయ నాయకులు పెడతారు దండం? రాజకీయ నాయకులు ఓట్ల కోసం దండం పెడతారు, నువ్వు పుణ్యం కోసం దేవుడు దండం పెట్టు. సరే దండం. మా బుడ్డోడు తాత పెద్ద ఎన్టీఓడు, ఎన్టీఓడు అల్లుడు బాబు. చూరు బాబు, అదేదో చిన్నపిల్లలు దేని కోసమే పెట్టినట్టుంది. మార్చు నవ్వు. అరే మన నరసింహనాయుడు ఇక తొడగొట్టు. అది ఒక్క నిమిషం, మన దారిలోకి వచ్చేసాడు. ఫ్లై కిస్ కిస్. మేమంతా ఒకటే. ఓకే ఇంక చాలు సూరే. మన శ్రీరాములు గారి పేరు మీద సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాం, దాని మీద మేము అందరూ సంతకాలు పెట్టాం, నువ్వు కూడా సంతకం పెడితే పని అయిపోతుంది. అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నిన్ను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది, అవసరం కాబట్టి చేస్తున్నాను అంతే. నిజంగా తనకి నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు? జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. తినేసిందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు, నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో. మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తాలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్, నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్ట్ అడిగి తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేసారా? వెళ్ళిపోమ్మన్నారు. చిల్లర ఇవ్వలేదు, అలవాట్లేదు. లెట్స్ గో. హనీమూన్కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నోట్ జాగ్రత్త. ఏమైంది? కోపడుతున్నా? మాట్లాడుకో. సొట్ట మామట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు మ్యామ్. విస్కీ. వామ్మో. ఆ బ్యాగ్ లేవు. పర్లేదండి ఇవ్వు. అరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ బ్యాగ్ అక్కడ దాకా మూసుకురాలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకు ఎవరి మీదో కోపం వచ్చినట్టు ఉంది. ఎవరి మీదో కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లా ఉంటాయా? నా కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయా? నన్ను చూస్తే జాలిస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అక్కడ అన్న మాటలనే మీరు వినేశారా?
అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి అది మన మ్యారేజ్ సర్టిఫికెట్ అండి. అది ఏమండి? ఏంటి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్? నో, నథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిల్లోనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తా. జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.